మగవారు పోషమ్మ కథయిన వారికి సంపూర్ణ ఆయుహారోగ్యాలు కలుగును. అరే అరే ఓ రామా అరే ఓ రామా జయ జయ ఓ రామా జయ పుణ్యగురుడా. గుడివంతులారా గుడివంతులారా కూచోండి పెద్దలారా గుడి బాంధవులారా. నేను నేర్వని కథ నేను చెప్పలేదు, నేర్పిన మా కన్న తండ్రికి పాదాల పదివేలు అన్నవమ్మ. వాసం చెప్పమంటే తెల్లారబోదు, పొదముక పోదు, తెప్పలకేని సూర్యుడెల్లబోడు. సరడు బాయంబారాని శంబాబోరాని శంబాబోరాని గంగజూడు మా కన్న తల్లి గంగారావమ్మ దేవి మాయమ్మ. మేలగల్ల యమలవాడ పాలాయనమ్మ పలమాయ గంగా. ఎర్రాడి చెట్ల కింద అయ్యప్పల్ల కింద అయ్యప్పల్ల కింద ఎత్తినాడు మా యాదవరాజు ఎండి వందనాలే తగడి వందనాడా. అక్కాజల్లాలు గుడి తోవ నడవంగా పాట నడవంగా అల్లి పిల్లి అల్లుకున్న అల్లానే పిల్లే పుల్లానే రంగ. గంగ నీకు సరి ఎందుకు అడిగావమ్మ. యువలేల పట్టం వారేరుతున్నారు ఒలపొల వైకుంఠపు తాపుల బ్రహ్మాండము. రాతరాసవాడు బ్రహ్మదేవుడు పుట్టించేవాడు బోలా శంకరుడు శిక్ష రక్షణ చేసేవాడు శ్రీమన్నారాయణ. శివునాగ్య లేదు శివైన ఉంటది శివుడు మించిన తాత లేరు పార్వతి మించిన మాత లేరే. ఒకనాడు దినమందు కైలాసమందు కేదారి గౌరి నోములు నోముతున్నారు. దేవజంగమయ్యా ఒకేళ ఓములు యజ్ఞాలు ఏనుగే తొండము తోరిన ఐదారవయ్యంగా విష్ణువారి లక్ష్మీదేవి బ్రహ్మ భార సరస్వతి ఊరిని భార్య కాంతింద్రు భార్య శచిదేవి. అక్కడ దేవాన దేవతలు వచ్చి వేచేసి కూస్తున్నారమ్మా. ఓములు యజ్ఞాలు చేస్తున్నారు. ఆడవాళ్ళకేమో ఓములు యజ్ఞాలు అయిపోయినాక ఆడవాళ్ళకేమో ఒకేళ లక్ష్మీదేవి సరస్వతి పార్వదేవి ఒట్టిస్తున్నది. మగవాళ్ళకేమో విష్ణుదేవుడు బ్రహ్మదేవుడు శంకరుడు వడ్డిస్తున్నారమ్మా. అమ్మవారు పార్వతమ్మ సంకలల్లో పిల్లలు చూసింది. అందులో సమయం లోపల గంటల నీళ్లు తక్కువ పడ్డందుకు అమ్మవారు పార్వతమ్మ జలబిందె తీసుకొని ఒకళ్ళు ఎట్లా పోతున్నారమ్మా. రామ రామ రామన్న రామ హల్ రామ రామ రామన్న రామ రాఘవ రామన్న రామ. ఆడలేదు ఇయ పార్వతమ్మనే మరి జాడా లేకపాయనా. అయ్యా అడవి లోపాల పార్వతమ్మనే తాను కూడా అయ్య వస్తూ ఉన్నదా. అమ్మవారు పార్వతమ్మ అడవి లోపల వస్తూ ఉన్నది దేవి. అమ్మవారు పార్వతమ్మ దేవి పార్వతమ్మ ఆ నీళ్లు తీసుకుంటుంటే కోతి పిల్ల కోతికి ముద్దు కొడుతున్నది. కాకి ఎంతో దూరము పండు తీసుకొని వచ్చి పిల్లలకు తినబెడుతున్నది. ఆ పార్వతీవి కాలొచ్చర ఏమొస్తుంది ఏమిరా లక్ష 80 కోట్ల జీవరాశులకు సంతానం ఉన్నది. వచ్చిన దేవతల పిల్లలకు ఒక సంఖ్యలల్లా పిల్లలున్నారు. అందరికి సంతానం ఉంది మనకెందు సంత లేకపాయే. ఇల్లుంటే శృంగారం కాదు ఇంట్లో పిల్లలుంటే శృంగారం, గుడి ఉంటే శృంగారం కాదు గుళ్ళ దేవుడు ఉంటే శృంగారం, దేవుడు ఉంటే శృంగారం కాదు మంది ఉంటే శృంగారం అమ్మా. పడుంట
శృంగారం కాదు బల్లె పిల్లలు శృంగారము. అమ్మవాడు తారతమ్మ ముఖం చిన్న వేసింది ముఖాలు ఊంజింది కాయలు గొట్ట మామిడోరే కళ చిన్న వేసింది తెంపిన మల్లెలే తెలివియాల తప్పింది. అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ ఉండేది పంచాదిరులు వచ్చినది పార్వతమ్మ. ఏమిరా పిల్లలు లేని ఇల్లు పీర్ల కొట్టమంటారు బాల లేని ఇల్లు బ్రహ్మల్ల మఠం అంటారు. శాంతి లేని ఇల్లునమ్మ ఇక సావిత్ర కొట్టమంటారమ్మా. అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ ఉత్తాల కొంగుడా పార్వతి ఇక పిల్లలేని నా ఇల్లు అమ్మలారా పీర్ల కొట్టవాయే కొట్టవాయే ఇక బాలలేని నా ఇల్లు వరాలు ఇక బ్రహ్మల్ల వాటవాయే వాటవాయే ఇక గలగల కన్నీరుడమ్మ పార్వతమ్ము పార్వతమ్ము దేశం ఉంది ఓ దేవుడా నా రాత వీర వన్నువయ్యా వన్నువయ్యా ఏమి రాతలాయరా మా నాయన అయ్యా పుట్టిన పురవరుడా పురవరుడా నాయన పుట్టిక మీద వన్నువయ్యా వన్నువయ్యా నేను అందులోకి పుట్టలేదా పుట్టలేదా నేను జన్మ ఎత్తలేదా ఎత్తలేదా అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్ము పూసని ఒల పోసే ఒల పోసే ఇలా గుండెని సింగులు కూడా నారినాయా ఇలా నిలవారి ఓల పోసే పార్వతమ్మ అయ్యా నిలువు సింగులు కూడా నారినాయే ఒక తల్లి పిల్లలకు ఆ దేవుడే అమ్మ మా నాయన గట్లు గాను స్వయమ్మ లోకములా గతులు గాను రాముడే ఓ దేవుడు అయ్యా రాతకొల్ల బ్రహ్మదేవా బ్రహ్మదేవా రాత మీద వన్నువయ్యా మా నాయనో పుట్టించిన పురవరుడా పురవరుడా నా పుట్టిక మీద వన్నువయ్యా మా నాయన నేను లాలవయ్యన తల్లి అయితే మా నాయన అయ్యా దేవాల దేవతలల్లా రామరాము అన్నకి సంతాన బలం ఉంటే మా నాయన నాకు సంతాన బలం వల్ల లేకపాయే అమ్మాని శోకం అమ్మ పార్వతమ్ము ఆవుని ద్రోహుల పోసే పార్వతమ్ము కలగల కన్నీరు కాకమ్మ సోకవే ఒలవోల కన్నీరు ఒలపోతున్నదే అమ్మా నా పిల్లలేని ఇల్లు పీర్ల కొట్టవాయే బాలలేని ఇల్లు బ్రహ్మల్ల వటవాయే ఏ ఊరువైనా అమ్మ నీకు బంగారం ఎంతుంది రాజభవనాలు ఎవడు అడగవో నీకు కొడుకులు బిడ్డలు ఎంత మంది అడుగుతారే అమ్మా పార్వతీదేవి వారికి కూసున్నది దేవజంగమయ్య ఎక్కడ దేవతలు అక్కడనే వెళ్ళిపోయారు ఆ దేవజంగమయ్య కచ్చీరు బర్కాసి వేసుకుని తాయిమి గంటలు కట్టుకొని పార్వతమ్మ మేడకి ఎట్ట వస్తున్నాడైనా ఏయ్ రామ రామ ఊరకు రామా రామ రామ ఊరకు రామా ఆడలేడు సంగామయ్యా పార్వతమ్మ ఉంటే డబ్బు పంచాదిగిరులు తల్లి గనగాన గంటాలంట దంగమయ్య గుర్తా ఉంటే ఓ గోపు శంకులమ్మ
భారతమ్మ ఘంటనాథ్ పోయి గర్భాన వర్తుంది శంకునాథ్ పోయి శివుల వడ్డప్పుడు కూర్చొని ఉన్న భారతమ్మ తల్లి దిక్కున లేచింది నా ప్రాణ వల్ల ముందు అది కొల్లిపోయి మరి అటువంటి రేవుడు బతవుడు తీసి ఎదురుమెట్టి తీస్తారనుకున్నది అలాంటి కైవార్తి పంచమంగళాలు ముట్టించుకొని ఎట్లా కూడా పోతా ఉన్నది భారతమ్మ పార్వతమ్మ వచ్చిన దేవతలు ఎవరని ఏమనన్నారా చిలికలాంటి ముఖం చిన్నబోయింది అంశలాంటి ముఖం అడిగి చిన్నబోయింది నాదా ప్రాణేశ్వర ఒక మాట అడుగుతా ఏమనవదనాయన తమల పాక ఎంతుంటది ఓ అర్చి అంత దాని తొడమే ఓహో అలా పుల్ల అంతుంటది అంత మాట అడుగుతా నాయన ఈ సృష్టికి కర్తలు వారు ఓ సృష్టి కర్త నేనే నువ్వు దాతవైతే నేను మాతాను అవును అంతేనా నువ్వు మాతావు అంతే నాయన ప్రహరేశ్వర లోక ప్రపంచం మీద అందరికి సంతానం ఉంది మనకెందుకు సంతు లేదు పార్వతమ్మ అడ్డబడ్డ కట్టిన ఆడపిల్లలంతా మనం ఆడపిల్లలు అనుకోవాలి అటువంటి మరి ముహూర్తాలు మీద మరి ముహూర్తాలు ఉన్న పిల్లలంతా మరి మనం కొడుకులు అనుకోవాలి బాబా ఎన్నేళ్ళలో ఇట్లా మరి చదివో మన మరి మగ పిల్లలేవో మన కొడుకులు అనుకోవాలి ఆడపిల్లలు మన బిడ్డలు అనుకోవాలనే బాబా అంటే అడ్డబట్ట కట్టిన వాళ్ళంతా మనకు బిడ్డలు కావాలి ముల మీద ముల్లారం ఉన్న వాళ్ళు ఒకరు మన కొడుకులు కావాలి నానా ప్రాణేశ్వర కన్నది కడుపు కావాలి కాల మీద బట్ట మురికి కావాలి గుడ్డోడో గులాబోడో మన కడుపులో ఉట్టాలే మన భ్రమ తీరాలే అక్క పిల్ల ఆకలికి రాదు చెల్ల పిల్ల చేతుకు రాదు నాదా
చెల్ల పిల్లకు గాజులు పెట్టేసి ఎంతసేపు అయినా గాని చిన్నమ్మ పెద్దమ్మంటారు గాని తల్లి అంటారా? గుడ్డూడే గులాబూడే మన కడుపులు ఉట్టాలి మన భ్రమ తీరాలి నాయన. అయ్యయ్యో నాయన ప్రాణేశ్వర గుడ్డూడో గులాబూడు మన కడుపులు ఉట్టాలి మన మురికి మన కాళ్ళ మీద పడాలి. సరే బాబా భారతమ్మానికి ఎంతమంది సంతానం కావాలో కోరుకోవు బాబా. ఒక కొడుకుని ఇస్తున్నా ఒక బిడ్డనిస్తున్నా నాదా ప్రాణేశ్వర. ఒక కన్ను కన్ను కాదు ఒక రూపాయి ముళ్ళు కాదు ముక్కుపో పెద్ద సొమ్ము కాదు. సరే బామ పారతమ్మ ఎంతమందిని కోరుకో అంటే నాదా నేను అట్లా కోరుకోను. నీ మెడలున్న అంగవాల లింగవాల ఆత్మలింగవాల సాక్షి నీ తల్లి నెమిలమ్మ నీ తల్లి నెమిలి రాజు ఒట్టు తిన్నట్టయితే అట్లా అడుగుతా నాదా. సరే బామ పారతమ్మ అంగమాల లింగమాల ఆత్మలింగమాల సాక్షి నేను. అయ్యయ్యో బామ పారతమ్మ అంగమాల లింగమాల ఆత్మలింగమాల సాక్షి నా తల్లి నెమిలమ్మ నా తల్లి నెమిలి రాజు ఒట్టు బామ. ఆ పార్వతీదేవి ఒట్టు తిన్నాక ఎంతమందిని అడుగుతుంది అనుకున్నావు? నటక 100 మంది ఆడపిల్లలు సమ 100 మంది మగ పిల్లలు అంటే 225 మంది సంతానం కోరి నాది భారతమ్మ. అయ్యా సంతానం కోరి నాది పార్వతి అమ్మవారు పార్వతి నమ్మో రామ రామ బాబా పార్వతి. ఇవాళ రేపు పిల్ల ఇంక పిల్ల పుడుతున్నాయే ముందు పిల్లకేమో తల్లి పాలిస్తున్నారు ఇంక పిల్లకేమో దాయి పాలిస్తున్నారు. 200 మందిని ఎట్ట జాగుతావు బాబా పార్వతమ్మ? చాలా ప్రాణేశ్వర ధాన్యం అంటే బియ్యం బట్టే జల్లలకు ఎన్ని రంధ్రాలు ఉంటాయో నా సన్న పుష్పానికి అన్ని రంధ్రాలు చేస్తా. దానికి 10 మందిని జాతా 20 మంది జాతా మిలిగిన పాలు ఒకల శివజముక పిల్లలకు వస్తున్నాదా? ఇవాళ రేపు నా బాబనే పారతమ్మ 225 మంది సంతానం కోరితే నా పేరు మీద మునులు యక్ష కిన్నరులు 500 సంతానం అడిగితే ఏడికే నేను ఇయ్యాలి. ఏమన్నది పార్వతి? పార్వతి శంకరుడు ఏమంటుండంటే తన్న గుర్రానికి రోలాటం వేసినట్టు చేస్తా. బామా పార్వతమ్మ నీకు 200 మంది సంతానం 225 మంది సంతానం ఇస్తా కానీ నాకు 3 వస్తువులు ఇచ్చి పూజ కట్టాలి. పురుగు ముట్టని పుష్పము చెరలేని పత్రి కప్ప ముట్టని గౌతమ ముక్కారి గారి లోపల నా పాద పూజ కట్టినట్టు అయితే అట నీకు ఇస్తానే బాబా పార్వతి. అట నేను ఇస్తానే బాబా పార్వతమ్మ. చూడా నిలవన్న కాడా పాపెట్ట చూడా నా పద్మరాఘవానయ్యా. కోరినవు కోరినో మట్టి పొందల నీళ్ళు కోరిన ఒక బిందె కాదు 7 బిందెలు నీళ్లు తీసుకొచ్చి నేల మీద పోస్తా. కోరినవు కోరినో చెట్టు పూలు కోరినవు ఒక్క గంప కాదు 7 గంపల పూలు తీసుకో ఎద మీద పోస్తున్నాదా? పూలెంత పూల పిచాచెంత? సరే అని పారతమ్మ జలబింద ఒక చేత పట్టుకొని కొంగు లోపల కౌరమ్మను కట్టుకొని పారతమ్మ ఆడలేదు ఇయ్య పార్వతమ్మనే మరిదాడా లేక పాయనమ్మ. అయ్యా ఆడలు ఇయ్య కాదులేమో ఆ ఇంటి మెరుగులే. అద్దబట్ట కట్టిన ఆడిదాన్ని ఉండవు చేతులు గాజు లేచిన శకరు కులం సరం లేని సైతాని కులం. అదెంత పర్వాణి నాతో చెత్త మాట మాట్లాడిపోతున్నావా బాబా పార్వతమ్మ? కచ్చపాలవి కైమంతరించి ఏమంటూ ఉన్న శంకరుడే పూలున్న చోట ఎన్నో పురుగులు తుమ్మిదేలు ఉండాలి నీళ్లున్న చోట కప్పలు తాసులు ఎన్నో బల్లులు ఉండాలి. పారతమ్మకు పూలు దొరకొద్దు నీళ్లు దొరకదని కచ్చపాల విధి మంతరించి భూలోకములగొట్టినాడు
అమ్మ జలబిందె పట్టుకోడు అడవి మొత్తం తిరిగిన గాని నీళ్లున్న చోట కప్పలు తాసులు ఎన్నో ఉంటున్నాయి. అమ్మవారు పారతమ్మ తిరిగి 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 ఆశ కొంటున్నది. రోడ్డు ఎండలు కొట్టి రోకలు వెలుగుతున్నాయి, బరిని కాటి ఎండలు కొట్టి పండలు వెలుగుతున్నాయి, ఉగాది ఎండలు ఉప్పు బిగడుతున్నాయి. నాలుగు ఒకేళ భూమి మీద పడితే ఒరిసి బొగ్గలు వస్తున్నాయి పార్వతి దేవికి. చెట్టుకు పూలున్న చోట ఎన్నో తుమ్మిదలు ఉంటున్నాయి. ఓ అమ్మో పిల్లల మీద మా అన్న అయ్య పిల్లలు కనుక ముందు ఇంత బాధ ఉంటే పిల్లే కన్నాక ఇంకెంత బాధ నుండునేమో. భారతమ్మ కలకల కన్నీరునమ్మ పార్వతి తిరిగి తిరిగి పార్వతమ్మ పార్వతమ్మ అలసిపోతూ ఉన్నదమ్మ పార్వతి అయ్యా ఊపిల చైల కమ్మ అయ్యా ఉరుమోను ఉదురుతున్నాయి అమ్మరారా నర్సీన చైల కమ్మో రావరావా చేతులు ఉప్పు ఉప్పు చైల కురుములు తిరుగుతున్నాయి నర్సి నర్సి కాళ్ళకు నవరుసులు గారుతున్నాయి అమ్మా అమ్మా భారతమ్మ కంటికి నిద్ర లేదు కడుపుకు సుఖం లేదు కాళ్ళకు పల్లెరుగాయలు గుచ్చుకుంటున్నాయి కాళ్ళతో నోరుతో వీక్తే నోరుకు నవరుసులు గారుతున్నాయి అయ్యో తల్లికి పెద్ద బిడ్డ ఉడితే ఈ బాధ తప్పుపోదు అయ్యో రామా దైవ మాయ అయ్యో రామా దైవ మాయ దైవ మాయ తెలియలే అయ్యో రామా దైవ మాయ పార్వతి
దేవి నర్సిన కాళ్ళకు నవరుసులు ఆడుతున్న చేరికి నోటితో పల్లెలు కాబడితే చేతులకు కాళ్ళకు రక్తం వస్తున్నది. శంకరుడు మీదకే ఆలోచన వేసి చూస్తున్నాడట. ఏడేళ్ళు ఎండిపోని సత్యవీర గంగ కాడి కోతా నా చెల్లెలు గంగ తీరుకొని ఒకరిని గంగ తీసుకురావాలి, నా నాదుని పాడేసిన పూజ కట్టాలి, నీ సంతానం పొందాలి. ఆ పార్వతమ్మ పావుక గంగ తీరకు ఒక ముందుకే శంకరుడైన మరి గంగదేవికి ఓక ముందుకే వెళ్తామని మరి అక్క సత్యవీర గంగ తాడి పోతా ఉండడు బోలో శంకరుడైనా. ఒకవేళ కాలం పోయినా కాని సత్యం పాతాల గంగలోపల గంగలోపల నీళ్ళుంటాయి అంటే నీళ్ళ దాని కోసం అని ఆ పర్వతం ఆలోచన కంటే ముందే కా శంకరుడు ముందర పోయిండు. శంకరుడు పిలుస్తుంటే గంగదేవి ఎట్లా వస్తుంది? ఏ పంగల కాదే కంగల పాదాల గంగల ఓయమ్మో అందరికి తప్పుంది కాదు గంగకు తప్పుందా? గంగకు తప్పు లేదు. అంతే అంటవా? అసలు తప్పు లేదు బిడ్డ. నువ్వెవరవరా? నన్ను ఇరకవట్లేవా? నిన్ను ఇరకవట నీకు నేనే వద్దు. ఎవరెవరా? నీ కట్టుకున్న సీర గట్టి కట్టినవా? నీ అమ్మ కట్టుకున్న సీర గట్టి అంటే ఆ బిడ్డ. నీ ఊరి పేరు ఏం పేరు? ఇది బస్తి పేరు ఏం పేరు అంటారు? చంద్రబాబు నాయుడు కాలనీ. బిడ్డ ఈ కాలనీ వాళ్ళందరు కలిసి గుంజి 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 మూడు ముళ్ళు వేసిన ఈ కాలనీ వాళ్ళందరు కలిసి ఇక్కడ పట్టుకో ఇక్కడ పట్టినా ఇక్కడ ఒక ఇక్కడ పట్టినా గానీ అస్సలు ఊసిపోదు. ముళ్ళ సీర మంచి పీట మూడు వేసి కట్టినావు కట్టినా అస్సలు ఊసిపోదు. అంతేనా? ఊసిపోదు బిడ్డ. ఎవడో చెప్పరా నీ పేరు? ఓయమ్మో ఎవడో చెప్పు బిడ్డ. అట్లా అంటావా? నా పేరు నీకు చెప్పదగా కట్టుకున్న సీరే గంగా కట్టుకున్న సీరే గంగా. ఏయ్ నీ నాలు నేను వచ్చినా భర్త నేను వచ్చినా ఏమైంది? అనుకునేటంత మోసుకుంటే
లేదు, కడుపులో నీళ్ళు కాళ్ళ దిగినాయి. పిండి కుట్టినాయండి భూగులు పడి చిన్న ఇడుచుకుంటున్నాయి. ఏం చేద్దా అయ్యా, కడుపులో కాళ్ళ దిగినాయి తప్పులేదు అంటావు. సరే అమ్మా గంగదేవి, ఆకలి కొన్న పానం అన్నం పెడతా అంటారు, దూపు కొన్న పానం నీళ్ళు ఇస్తా అంటారు, ఒట్టి షాపుల కూర అన్నం తింటావా అని అంటున్నావా? ఇప్పుడే ఉన్నా మా గంగల గైకుడు ముగో, నా కొడుకు నా తమ్ముడు ఇప్పుడే కొట్టేసింది మొత్తం. సరేనా అమ్మా గంగదేవి, ఆపుతొచ్చి ఆదుకుంటావా? గంగదేవి ఒక్కళ్ళ నాతో సంసారం కోరింది. అక్క 100 మంది ఆడపిల్లలు, 125 మంది మగ పిల్లలు, 225 మంది సంతానం ఇచ్చిన 2000 సంతానం, 225 మంది సంతానం కోరింది. మీరు పురుగు ముట్ట పురుగు ముట్టని పుష్ప ముచ్చట లేని పత్రి కప్ప ముట్టని గౌతమ తీసుకురామన్నా, ముక్కారు మూడి గడగలల్లా నా పాద పూజ కట్టుమన్నా, మీరు పూలున్న చోట తుమ్మిదలు ఉండాలన్నా, గంగ ఉన్న చేట పాపులు తాసులు ఎన్నో ఉండాలన్నా, నీ దగ్గరకు వచ్చిందంటే గంగ ఇచ్చినట్టు అయితే ముక్కు కోసి ముక్కుడు గంగ అంట, చెవులు కోసి చోటు గంగ అంట. నువ్వు చెప్పినట్టుగా మా అక్క నాన్న నన్ను ఎత్తుకున్నప్పుడు సిగల పెట్టుకున్నావు రా అని అడ్డమైన మాటలు అన్నది. నీసుపోయిన బిడ్డ నీసుదానం ఒక అవసరం అడ్డమైన మాటలు అన్న నాకు యాదికి ఉంటది, ఇప్పుడు దొరికింది నాకు. ఆ గంగదేవి ఒకవేళ ఉసుక తెప్పని మీద వేసింది, ఊట కింది వేసింది, ఆ పారతమ్మ వచ్చే వరకు మొత్తం వెంటకపోయింది. ఊరి రాదే పార్వతీ రామ 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 అయ్యా చెల్లెలే గంగమ్మ గంగమ్మ అయ్యయ్య చెల్లెలారా చెల్లెలా నా మీద కసిగల్ల తీసుకుంటున్నావు చెల్లెలా, రాత మీద మన్నువయ్యా మన్నువయ్యా అయ్యా, ఓనైన దక్షరాజా దక్షరాజా అమ్మ దక్షగన్నే దక్షగన్నే, నువ్వు ఏ పూజ ఏంటి నువ్వు అన్నవమ్ము, నువ్వు ఏ నోమి నోమి నువ్వు అన్నవమ్మా, నాకు పుట్టిన నుంచి పుణ్య నాలో బతుకురాయే, నాకు ముందు పోతే బాయాయే బాయాయే, నా మాయ దగ్గర మంగళము మంగళము, నన్ను మట్టి నన్న మాట పెట్టే రాయమ్మా, అయ్యా పుట్టరాదు వాడి పుట్టుక అమ్మలారా, ఏ ఎత్తరాదు రాజా జన్మ అమ్మలారా, అయ్యా ఒక తల్లి పిల్లలకు ఆ దేవుడే అమ్మా, ఒక రాత రాయడమ్మా మా నాయన, ఆనం లేని కొద్దురూపు లోకమురా, ఓ బట్టలు లేని బాధరూపు మా నాయన, అయ్యా చెల్లెలే గంగమ్మ గంగమ్మ, అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ, ఇక సెలిమ కూడా దూడబట్టే పార్వతీ, అమ్మవారు పార్వతమ్మ పార్వతమ్మ పార్వతమ్మ.
ఎంత తొగుతుంది ఎంత సినిమా తోడినా గాని పొడి మట్టి వెళ్తుంది తడి మట్టి వెళ్తలేదే అమ్మా అమ్మలారా తొవి 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 ఆశ కొన్నాం గట్టనే ఒకెల్లా కింద పడిపోయింది పబ్బతలోన పుట్టింది పబ్బ వృక్షమమ్మ పబ్బతలోన పుట్టింది పబ్బ వృక్షమమ్మ లేచి వరకు పబ్బతలోన పుట్టింది పబ్బ వృక్షం నాకు సంతానం లేకుండా మన ఈ చెట్టును తీసుకొని నా జాల బండలు పెట్టుకుంటా కొడుకులే కొమ్మలను కొమ్మలే కొడుకులు అనుకుంటా ఆకులే ఆడబిడ్డలు అనుకుంటా వృక్షం ఏమంటుంది అమ్మా మేము అంటుకు ముట్టు కోరం తల్లి మాకు దివినార్థి పెట్టు ఇక్కడనే పెట్టు అయ్యో పాప వృక్షం ఆ సంవత్సరానికి 365 రోజులు 12 నెలలు 24 కార్తలు 32 వారాలు సంవత్సరానికి 3 కాలాలు 3 కాలాలు దివినార్థి పెట్టింది నేను శంకరుతో మంచు కొన్న సీతాల వెళ్లి పోతా మంచు విండుకొని వస్తానా పాదలు పూజ కట్టాలి సంతానం నేను వందాలి అమ్మవారు పార్వతమ్మ మంచుకున్న సీతాలు అనవరకు శంకరికి గుండెలు గుబీలు అన్నది సరైన ఆలోచన వేసిండు కేదార మొగులు వృక్షం వేసిండు విష్ణు పేరు మీద ఒక పువ్వు బ్రహ్మ పేరు మీద ఒక పువ్వు శివుని పేరు మీద ఒక పువ్వు 3 పూలు వేసి నా ఎందును కావలు పెట్టినాడు రాజా మీ తల్లి వస్తుంది కానీ ఒక శివుడు పేరు మీద పువ్వు పెట్టినప్పుడు అస్తం పెట్టినప్పుడు పుష్ప పుష్ప కొడుతూ బ్రహ్మ పేరు మీద శివుడు పేరు మీద బ్రహ్మ పేరు మీద విష్ణు పేరు మీద చేయబెట్టినప్పుడు పుష్ప కొట్టవద్దు ఆ శంకరుడు పక్కకు ఒకేళ మాయ అవతారం అంటే శంకరుని అవతారం కాకుండా చిత్రకాన్ని మాయ వేసుకొని కోనేరులో పలు ఉపమాల జపమాల పట్టుకొని తపస్సు ఉన్నది పడుతుంది అమ్మవారు పార్వతమ్మ నరసి నరసి ఏ చెట్టుకు పూలు నేను చూసుకుంటా చూసుకుంటా ఎప్పుడు వస్తున్నదో చెట్టుకు 3 పూలు కనబడుతున్నాయమ్మా ఆ విష్ణు పువ్వు తీసుకొని సువాసన చూస్తే ఎంగిలైపోయింది బ్రహ్మసాయ పువ్వు తీసుకొని తలకొప్పులు పెట్టుకున్నదమ్మా శివుని పేరు మీద ఎప్పుడైతే అసం పెడుతున్నామ్మా పుస్త పుస్త నాగన్న పుస్త కొడత ఉన్నానమ్మా నాయదు నెత్త వేడుకుంటుంది దిగు 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 నాగన్న దిగా సుందరి నాగో నాగన్న దిగా సుందరి నాగా నాగన్న కంటాగా కంటాము నల్లాగా ఒక చిట్టేడు నగన్నాని పరిగ పారేడు నగన్నాని పరిగ పారేడు నగన్న వచ్చుకుంటా వచ్చుకుంటా శివుని శివునికి ఎప్పుడైతే అమ్మవారు పార్వతమ్మ నీడ పట్టదో వీధికి వచ్చి వసే ఆడి రానా యువతి వాడి దెబ్బలు కొడతా ఉన్నాడు అంటే నాయనా నాయన నేను శివుని భార్యని నా పేరు పార్వతీదేవి నువ్వు అక్కడ ఉండవు ఇక్కడ ఎందుకు వచ్చినావు అంటే నా నాదునితో నాటక 100 మంది ఆడపిల్లలు 125 మంది మగపిల్లలు కోరి నా పురుగు ముట్టను పుష్పము చెడలేని పత్రి కప్పముట్టలు గావుతావు నా నాదుడు వేడుకున్నాడు ఎక్కడ పోయినా కానీ పూలు దొరకలేవు నీళ్లు దొరకలేవు ఒకేలా ఏమి దొరకలేవు అమ్మా ఒకటి ఎక్కువనన్న కోరేది ఉండే ఒక తక్కువనన్న కోరేది ఉండే దేవాల దేవతల సంతానం ఇచ్చేది నేనే విష్ణు బ్రహ్మ శంకరుడు వాళ్ళంతా అక్కడ వెళ్ళిపోయారమ్మా శివుడు ఇచ్చే సంతానము నేను ఇస్తానమ్మా అయ్యా శివుడు ఇచ్చే సంతానము నేను ఇస్తానా
సంతానం ఇస్తగాను నేను అన్నకు ముందుకే మరి సంతానం ఇక ముందుకే నీకు ఒక బల అది చెప్తున్నా అటువంటి మరి అక్క అటువంటి మరి నీకు సంతాన ఫలము ఇస్తున్నాయి నూట అటువంటి 225 మంది సంతాన గురు నువ్వు ఆ సంఘవాది గురువుడు కాదమ్మా నేను ఒక సంతానం ఇస్తా శంకరుని గుర్తుపట్టబోడు నేను ఒక సంతానం ఇస్తాను అనుకున్నాను మరి ఆ దేవా శంకరుడు అయినా మరి 6 రూపాయలు ఉన్నాడు అమ్మవారు వయసం నల్ల కోసం మరి పుట్టక ముందుకే పేరు పెడుతున్నా అన్నట్టుగా అదే సమయం లోపల అమ్మ పారదమ్మ నీకు సంతానం ఇస్తే పారదమ్మ పర్లేదు ఎదగొట్టుకుంటావు అమ్మ ఈడ ఎదగొట్టుకోవాలి సంతానం ఇస్తామ్మా నువ్వు ఇక్కడ లోపలి బాయి లోపల తానమాడు ఎన్నో మెట్లు గావించిండు 1016 మెట్లు వేసిండు ఒక్కొక్క మెట్లు దిగుకుంటే పారదమ్మ పోయింది శంకరుడు ఎడమకాంటి కాటిక పెట్టిండు కుడికాంటి సురమ పెట్టిండు 225 మంది ఉడితే ఎంత బాధ కలుగుతుందో ఒకటే ఉట్టి అంత బాధ పెట్టాలి ఆ దేవాలయ దేవతలు ఒకేలా అందరిని పిలుస్తున్నాడు నాయన నువ్వు ఆపుతున్నంత సేపు కాలువడుతో తర్వాత రాళ్ళు పడుతావు నేను ఉట్టా నేను ఉట్టా నేను ఉట్టా అంటున్నాడు కానమ్మ దేశము కరముడు యామని డక్కన్న దేశము దావుల రాజము రంగుమాధుర కొండరా పుట్టల పుట్టిడు నందుడు నందుగన్నోడుకి ఎయ్యాది ఎయ్యాది కన్నోడుకు ఏం పోదు కన్నడుకు కాంబోజ కాంబోజ కన్నడుకు చెట్టం పోదు చెట్టం పోదు కన్నాడు ఆవుల కలపతి కలపతి కన్నుగోడుకు ఆవుల గంగురాజు ఆవుల పుట్టింది ఆవుల సవడలమ్మ గోవుల పుట్టింది నాగొల్ల సవడలమ్మ కోటికి కొల్లలు నూటికి అడవులు సవడలమ్మ ఆవుల పుట్టింది ఆవుల సవడలమ్మ గోవుల పుట్టింది నాగుల సవడలమ్మ మా పేరు పాలు తాగుతుంది పొద్దేరు పాలాలు పాలు తాగి ఆవుల ప్రవలిస్తుంది సవడలమ్మ శంకరుడు ఎట్లా పిలుస్తున్నాడంటే ఇక ఆది మంగళహారమమ్మ ఆది మంగళహారమమ్మ ఏ పరి బ్రహ్మల ఇంట ఏ పరి బ్రహ్మల ఇంట నా తల్లి ఎండి చూలం చేతి ఎండి చూలం చేతి ఎండి చూల చేత వాటి ఎండి చూల చేత వాటి నా తల్లి ఎల్లి నాడ సోడలమ్మ కాపుల కన్నాల ఇంటో కాపుల కన్నాల ఇంట కాపుల కన్నాల ఇంట నా తల్లి కలికి దూల చేత వాటి కలికి చూల చేత వాటి కలికి చూల చేత వాటి కలికి చూల చేత వాటి నా తల్లి కల్లి సౌడమ్మ విలుసరాము నువ్వు ఎన్ని రావేశమ్మ శంకరుడు
పిలిచే పిరుపులు అమ్మవారు ఒకేలా ఇక చెవుల పడుతున్నారు అమ్మా. నా తండ్రికి ఏం ఆపద వచ్చింది నేను వెళ్ళిపోతా అంటున్నానమ్మా. అరే పెద్దరాజు ముందుకొచ్చి నిలబడ్డది అమ్మవారు సవడలమ్మ. అమ్మా నువ్వు ఎవరమ్మా అంటే అయ్యో కొడక గొల్లరాజులారా, ఆవుల పుట్టిన ఆవుల సవడలమ్మని, గోవుల పుట్టిన గొల్ల సవడలమ్మని. సరే అమ్మా నేను కొడుకులారా నేను వెళ్ళిపోతున్నా. అమ్మా నువ్వు వెళ్ళిపోతే మా అతిగతి ఎట్లంటే, కొడుక నేను వెంక వెంక సందునా వేగల్ల మాతను, పాపడ పాపడ సందునా పైగన్న మాతను. ఒక్క కన్ను మీ మీద వెళ్తున్న కొడుక, అమ్మా నీకేమనైతే మాకెట్లా తెలవాలే. కొడుకులారా నాకు ఏమన్నా కాదే కాదు, నాకు ఒకవేళ కష్టం వచ్చినట్టయితే ఈయన నీ గట్టని ఈనాపు నందు పుట్టు మాసుకమ్మ పుట్టు గొడ్డావు బొడ్డుకైని లాగ ఉడుతుంది. ఈ రాజ కచేరి కానికొచ్చి తోకలే బట్టి కడికడి లెంకలు కొడుతుంది గొల్ల రాజా. నారక ముందు లెంకలు వేస్తుంటే అప్పుడు నాకేమో కష్టం వచ్చిందని మీరు గుర్తుపట్టుకొని సున్నం సప్పలు జాలి సప్పలు కొట్టాలి. మెడల యాపిల్ వేసినట్టయితే నేను ఏడ ఉంటే ఆడుకొస్తుంది రాజా. బిడ్డ పోసమ్మ శాంతింపు నా బిడ్డ బిడ్డు, నాకు ఒక కష్టము వచ్చింది బిడ్డ సౌడలమ్మ. నా చేతుల చేతి వేసి నాకు వచ్చిన కష్టము తీరుస్తామని అభయమీ నాయన దేవ జంగమయ్యా, నీకు వచ్చిన కష్టము నేను తీరుస్తున్నా, నాకేమి చెప్పు అంటే బిడ్డ ఓ అమ్మా నీ పుట్టక ముందుకి నేను పేరు పెడతగాని నీ తల్లి పార్వతమ్మ 225 మంది సంతానం కోరింది. మన నాయన ఇచ్చేది ఉందంటే మొగింపు ఒకటైనా మోసం ఒకటైనా మగవాళ్ళ మర్మం మగవాళ్ళకే తెలుసు, ఆడవాళ్ళ మర్మం ఆడవాళ్ళకి తెలుసు అమ్మా. పార్వతి కడుపు లోపల 225 మంది సంతానం ఊరితే ఎంత బాధ కలుగుతుందో. ఒక్కదాని పుట్టాలే నీ తల్లిని అంత కష్టపెట్టాలి. పుట్టక ముందు నీ పేరు పెడుతున్నా బిడ్డు నల్ల ఓసమ్మయ్య నిర్వాల నాయమ్మో. అమ్మా తల్లి ఎన్నో పేరులు ఎన్నో తావులు ఎన్నో రూపాలు నీవి నాయన. నేను ఉట్టాలంటే నేను అడిగింది మీ నువ్వు ఇయ్యాలి నాయన. శంకరా నీ ఒరుగొంబు శూలము నాకు కావాలి. ఎందుకంటవా నాయన అడ్డబట్ట కట్టిన అడవిలో నేను చేతిగా లేచిన శక్తులు కులము. నాకన్నా బలవంతుడు కూడా నువ్వు ఉండొచ్చు, నాకు కావాలి. నీ చిత్ర కన్ను కావాలి, చిత్రకన్ను కావాలి. నాయన లేక ప్రపంచం మీద దుష్టులను సవరించాలి, భక్తులు కాపాడాలి. నాయన నాకన్నా దున్ను దుష్మాన చిత్రకా నిపుత లోకం మొత్తం మునగాలంటే మునగాలి, నిలబడాలంటే నిలబడాలి. మరి బిడ్డ అటువంటి మరి సవడలో మనం కాదనకుండా నువ్వు అన్నమాట కాదనకుండా నేను చిత్రకన్ను ఉడంగిస్తున్నాను. నాయన నాకు
శక్తులు ముచ్చట పెట్టండి కావాలి, 66 శక్తులు నాకు ఆట ఆడనిక కావాలి. శక్తులు ఎందుకమ్మా మరి 66 శక్తులు ఆటలాడుకు నీకెందుకమ్మా? నాయన సంవత్సరానికి 365 రోజులు 32 కార్తులు, 365 రోజులు 32 వారాలు, 12 నెలలు, 6 నెలలు ఏమో గుళ్ళల్లో ఉంటా, 6 నెలలు ఏమో ఊరు మీద తిరుగుతా. నాయన ఒకేళ్ళ కోడిల గుయంగా కొండల ఆరాలమ్మా, రాయికి రాయికి పోత వస్తా, పశువులకు పోత వస్తా, రాయికి పోత వస్తా, చెట్టు పోతలు వస్తా, ఇస్తావు నాయన. పట్టగింజలోలే చొన్నిత్తులోలే మక్కిత్తులోలే పోత పోసుకుంట వస్తా నాయన. అమ్మవారు అయిందంట 2 రోజుల కన్నా 3 రోజుల కన్నా ముఖం మలిపి పోతుంటా, అందుకోసమే గడమకాడ సీకు కావాలి పెడతారు. నా ఎంతో మంది ఇంకల శక్తులు ఉంటారు కావాలి నాయన. బిడ్డ అనుమంతట మరి 33 శక్తులను ఇస్తున్నారు, మరి 66 శక్తులను ఆటలాడు నీకు ఇస్తున్నామ్మా. ఒకవేళ మరి ఇంతమంది ఆట శక్తులను నీకు ఇస్తూ బిడ్డ, ఒకవేళ ఎన్ని సీపులు కట్ట కావాలి నాయన. నాయన ఎన్నూరు సీపులు కట్ట కావాలి నాయన. ఊరు లోపల ఊరు దేవతను కావాలి, గ్రామ గ్రామ లోపల గ్రామ దేవతను కావాలి. బందరు వెళ్తున్నా నా బందరు పోతమ్మా, కాటిలో ఉట్టేది ఉంది, కాటిలో పెరిగేది ఉన్నది, బొగ్గులో ఉట్టేది ఉన్నది, బొగ్గులో పెరిగేది ఉన్నది. బిడ్డానికి పుట్టక ముందు కే పోసమ్మా అని పేరు కూడా పెట్టేదా నాయన. నాకు 1000 గల్ల కుండ కావాలి నాయన, 1000 గల్ల పాండవ కావాలి. మరి 1000 గల్ల కుండ అటవని మరి కుమరవాళ్ళతో చేపించి మరి 1000 గల్ల కుండ కూడా నీకు ఇస్తున్నాను కాకుండ ఏమి చేస్తావు బిడ్డ? సాధునా వెయ్యి గల్ల మాత్రం పాపల పాపల సందునా పై గల్ల మాత్రం. ఆ కుండతోనే నాకు పూజలు జరుగుతాయి, గండాలు తప్పుతాయి, కొండ బోనాలు. 1000 గల్ల కుండతోనే నాకు అభిషేకం చేస్తే నా ఒళ్ళు కొత్త శరీరం చల్లగా పడుతుంది నాయము. సరే బిడ్డ మరి ఇస్తే 33 శక్తులు ముచ్చిపెట్ట నీకు ఇచ్చిన, 66 శక్తులు ఆటగా నీకు ఇచ్చిన, 800 సీపులు కట్ట ఇచ్చినవు, 800 బండ్లు కొట్టవాడు నా తోడా పోతలింగన ఉంటాది. ఓ నాయన జగమా, ఒకవేళ నాయన 800 పనులు కొట్టనీక పోతలింగారని పోతలింగారని నువ్వు ఏమో చేస్తావు? నా తమ్ముడు ఒకేళ నేను పోతుంటే ఎన్నో శక్తులు ఎల్లగొట్టుకుంటా పోతాడు. ఇద్దరు ఇప్పటికైనా గుళ్ళ కడపి ఎదురు బదురు ముఖాలుంటాయి. ఇంకకేను పోయేటోడు నా తమ్ముడు చూస్తాడు, నా తమ్ముని ఇంక పోయేటోళ్ళని నేను చూస్తా. ఈ బెంగళ విద్యము నా తమ్మునికి అయ్యో నాయన. ఊరగమ్మ సూలమ గాంధవా ఇద్దరాన్ని ఓడుకున్నది నాయన. ఒకే నేను నాలుక మీద సంతానం ఇచ్చినాను రాసుకోవు దేవరా దేవదంటామా. ఎప్పుడైతే సంతానం ఇచ్చేది నువ్వే తర్వాత ఇయ్యలేనంటావు. శంకరుడు 3 4 బాలుడు బయట గుంజిండు, సంతానం ఇచ్చినా గాని ఇయ్యలేని రాసిండు రామారావా. అయ్యా రామ రామ